మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దశాబ్ది ఉత్సవంలో భాగంగా నేడు హరితోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీపీ చింతా స్వప్నారవి గ్రామ సర్పంచ్ సుప్రజా భాస్కర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లను సంరక్షించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 9 విడతలుగా అర్ధహారం కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, తద్వారా అడవుల పెంపకాన్ని చేపట్టారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టేక్మాల్ మండల డిప్యూటీ ఎంఆర్ఓ మధుసూదన్, ఎంపీఓ రియాజుద్దీన్, అల్లాదుర్గం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి భారతి, ప్రధాన ఉపాధ్యాయులు వసంత, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు అన్సారీ నర్సింహ్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు రమేష్ హజీజ్, ఈజీఎస్ టిటి లక్ష్మయ్య, గ్రామ పంచాయతీ ఈఓ కమల, ఉపాధ్యాయులు నాయకులు భాస్కర్, చింతారవి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల భాగంగా హరితహారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మండలంలోని అన్ని గ్రామాలలో చెట్లు మొక్కలు నాటడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ముందుకొచ్చి అంగన్వాడీస్ కానీ ఆశా వర్కర్ కానీ విద్యార్థులు కానీ టీచర్ కానీ ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేస్తున్నారు. ఇలాగే మొక్కలు పెట్టుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం చూసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. వీలైతే చెట్లు పెట్టాలి తప్ప చెట్లు నరకడం ఎక్కడా చేయొద్దు. మీ అందరికీ ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రాంలకు ఎన్నో సెలబ్రేషన్ చేసుకుంటారు. ప్రతి ఒక్క ప్రోగ్రాంకి ఒక చెట్టు నాటితే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. ఇలాంటి ప్రోగ్రాం చేయడం వల్ల మనందరం మంచుకుంటాం. అందరికీ ధన్యవాదాలు. సీఎం కేసీఆర్ గారు ముందు ఆలోచించి మన తెలంగాణను హరిత తెలంగాణగా మారుస్తున్నారు. మన తెలంగాణ రాకముందు చెట్లు ఎక్కువ ఉండేవి కావు. ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చదనంతో నిండుకుంది. మన తెలంగాణకు ఎంట్రీ ఇస్తున్నామంటే ప్రతి ఒక్క గ్రామంలో ఇట్లా చెట్లు కనిపించడం చాలా ఆహ్లాదంగా కనిపిస్తుంది. మా గ్రామ పంచాయతీ నుంచి మేము కూడా చెట్లను పెంచడం జరిగింది. ఇంటింటికి 3 మొక్కలు 6 మొక్కలు ఇలా ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంట్లో మొక్కలు పెరుగుతున్నాయి. ఈ విధంగా మన తెలంగాణను హరిత తెలంగాణగా చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అధికారికి మరియు సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరితహారం కార్యక్రమం మన టేక్మల్ మండలంలోని 29 గ్రామ పంచాయతీలు, ప్రతి గ్రామ పంచాయతీలో కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ప్రజలంతా కలిసి, విద్యార్థులు ప్రజలంతా కలిసి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా హరితహారం కార్యక్రమాన్ని ప్లాంటేషన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పీపీవీలో కానీ ప్లస్ రెవెన్యూ ప్లాంటేషన్ కానీ స్కూల్లో కానీ ఎక్కడ అవసరం ఉన్నా కూడా అక్కడ ప్లాంటేషన్ పెద్ద ఎత్తున హరితహారం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా మన టేక్మల్ మండలంలోని హైస్కూల్లో గౌరవ ఎంపీపీ గారు, సర్పంచ్ గారు మరియు వైస్ ఎంపీపీ, జడ్పీటీసీ మేడం గారు అందరు కలిసి, స్కూల్స్ హెచ్ఎం, స్కూల్ టీచర్స్ అందరు కలిసి కూడా స్కూల్లో పెద్ద ఎత్తున మేము ఇక్కడ టేక్మల్లో ఈ హరితహారం కార్యక్రమం చేయడం జరిగింది.